డిసెంబర్ 9 గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయును. సమూయేలు 2 గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనము. గోరంత వెలుగు దావీదురాజు స్తుతిపాట వ్రాయడానికి ప్రేరేపించింది. అందులో అతడు, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును అని వ్రాశారు. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనము. దేవుడు యుద్ధములో విజయం సాధించిన తరువాత దావీదు ఈ పాట వ్రాశారు. తన దేశము లోపల వెలుపల ఉన్న ప్రత్యర్థులు అతన్ని చంపాలని భావించి వెంబడించారు. దేవునితో ఉన్న సంబంధం కారణంగా దావీదు దాక్కోలేదు. అతడు దేవుని సన్నిధి నుండి వచ్చే విశ్వాసంతో శత్రువులపై యుద్ధానికి ముందుకు వెళ్ళారు. దేవుడు అతనికి సహాయం చేయడంతో అతడు విషయాలను స్పష్టంగా చూడగలిగారు. తద్వారా అతడు తనకు, తన దళాలకు, తన దేశానికి మంచి నిర్ణయాలు తీసుకున్నారు. దావీదు తన పాటలో పేర్కొన్న చీకటిలో బలహీనత, ఓటమి, మరణ భయం ఉండవచ్చు. మనలో చాలామంది ఇలాంటి ఆందోళనలతో జీవిస్తూ ఉన్నారు. ఇది ఆందోళనను, ఒత్తిడిని కలిగిస్తుంది. చీకటి మనపైకి వచ్చినప్పుడు దేవుడు మనతో కూడా ఉన్నాడని మనకు తెలుసు కాబట్టి మనం శాంతిని పొందవచ్చు. పరిశుద్ధాత్మ యొక్క దైవిక జ్వాల మనలో యేసుని ముఖాముఖిగా కలిసే వరకు మన మార్గాన్ని వెలిగించడానికి మనలో నివసిస్తుంది అనే సత్యాన్ని ఈ ఉదయకాలమున మనం గ్రహించాలి. ప్రార్థన. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించడి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. గడిచిన రాత్రంతయు సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన నూతన దినమును బట్టి నీకు వందనాలు. ప్రభువా, ఈ ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచండి. మేము చేసేటి ప్రతి కార్యములలో, మా బాధ్యతలలో, మా ప్రయాణములలో నీ సహాయమును, సఫలతను మాకు అనుగ్రహించండి. సంవత్సరము అను దయాకిరీటమును పొంది జన్మదినములను జరుపుకుంటున్న బిడ్డలను, వివాహ దినము ఆయా ప్రత్యేకమైన దినములను జరుపుకుంటున్న బిడ్డలను మెండుగా దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, బలహీనులను బలపరచండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న బిడ్డలకు సమృద్ధిని దయచేయండి. తమ ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్న బిడ్డలను ఆదరణ, ఓదార్పు దయచేయండి. ప్రత్యేకంగా ఈ కరోనా వైరస్ తిరిగి ప్రబలుతూ ఉండగా దీనిని సమూల నాశనము చేయమని ప్రార్థన చేయుచున్నాము. ఎందరో ప్రాణములు కోల్పోయారు. వారి కుటుంబాలను ఆదరించండి, బలపరచండి, వారికి ధైర్యపరచండి. ఎందరో ఈ కరోనా బారిన పడి ఆయా హాస్పిటల్స్లో, క్వారంటైన్ సెంటర్స్లో, హోమ్ ఐసోలేషన్స్లో ఉన్నారు, అట్టి బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వండి. వారు కోలుకొని సంతోషంతో నిన్ను స్తుతించు భాగ్యముని వారికి దయచేయండి. ప్రభువా, ఈ కరోనా వైరస్ను సమూల నాశనము చేసి మా దేశములకు, రాష్ట్రములకు, మా పట్టణములకు, మా గ్రామములకు, మా సంఘములకు క్షేమాన్ని దయచేయమని, ఈ దినమంతయు మీ చల్లని రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడును, మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన సదాకాలము మీకు తోడుగా ఉండి నడిపించి సంరక్షించునుగాక. ఆమేన్.